అందరికీ నమస్కారం. ఇవాళ ఈ వీడియోలో నేను కిచెన్లో పైన ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ ఎలా పెట్టామని చెప్తాను. 2019 ఏప్రిల్లో మేము ఇంట్లోకి వచ్చాము. నేను ఇంట్లోకి వచ్చే ముందు అనుకున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో వీలైనన్ని మొక్కలు పెట్టుకోవాలి, ఇల్లు ఎప్పుడు పచ్చగా గ్రీన్గా అందంగా ఉండాలనుకున్నాను. అనుకున్న విధంగానే నాకు వీలైనన్ని మొక్కలు పెట్టుకున్నాను. అయితే నేను ఇల్లు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సంబంధించి కొన్ని వీడియోస్ చేశాను ఒక 4-5. ఆ వీడియోస్ చేసేటప్పుడు ఒక వీడియోలో ఇక్కడ కిచెన్లో పైన మొక్కలు పెట్టుకోవడానికి వీలుగా ఒకటి ఏర్పాటు చేసుకోవాలనుకున్నాను కూడా చెప్పాను. ఆ వీడియోలో నేను సేవ్ చేసిన రిఫరెన్సెస్ కూడా చూపించాను. అయితే ఆ రిఫరెన్స్లో ఉన్న విధంగా చేసే వ్యక్తులు ఇప్పుడు దాకా దొరకపోవటం వల్ల, సమయం కూడా లేకపోవటం వల్ల ఒక 2-3 ఇయర్స్ వరకు చేయించలేకపోయాము. కానీ లాస్ట్ ఇయర్ అంటే డిసెంబర్ 2022 మేము ఇక్కడ చేయించాము. అయితే రిఫరెన్స్లో ఉన్న విధంగా కాకపోయినా ఆ మొక్కలు పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా చేయించాము. ఇప్పుడు ఇది ఎలా చేసామో చూపిస్తాను. ఇలా చేయించాలనుకున్నప్పుడు మేము కూడా చాలా ఆలోచించాం. ఆ కిచెన్ అంతా చక్కగా వైట్గా ఉంది కదా, ఆ వైట్గా ఉండటం వల్ల చిన్న కిచెన్ కూడా పెద్దగా అనిపిస్తుంది కదా. అది పెట్టేస్తే పైన మొక్కలు అంతా అడ్డంగా ఉండి కిచెన్ చిన్నగా అనిపిస్తుందేమో అని అనుకున్నాము. అలా చాలా రోజులు ఆలోచించి పెట్టాలా వద్దా అనుకుని ఇంకా చివరికి మొక్కలు కావాలనుకున్నాం కాబట్టి ఇంకా పెట్టాలని నిర్ణయించుకున్నాము. ఫస్ట్ అక్కడ అది ఎంత ఉందనేది కొలుచుకున్నారనమాట. ఒక బీమ్ ఉంది కదా, ఆ బీమ్ నుంచి సరిగ్గా ఒక అడుగు కిందకు ఉండేలా చూసుకున్నాము. అంటే మనం ఏదైనా పాట్ పెట్టినప్పుడు అది కనీసం ఒక అడుగు ఎత్తు ఉంటుంది కదా, అంత ఉండేలా వదిలేసేసి అక్కడి నుంచి పెట్టామన్నమాట. మేము దీనికోసం సాలిడ్ వుడ్ ప్లాంక్ తీసుకున్నాము, అది పైన్ వుడ్. రెండు వైపులు పెట్టాలి కదా, అంటే కిచెన్లో ఒకటి పెట్టాలి, ఇంకొకటి బెడ్రూమ్కి వెళ్ళే వైపు ఒకటి చిన్నది పెట్టాలి. దానికోసం ఆ పైన్ వుడ్ పీసెస్ని చిన్నవి తీసుకొని వాటికి గ్రూవ్స్ చేశారన్నమాట, 4 చేశారు. దాంట్లోకి ఈ వుడెన్ ప్లాంక్స్ని ఇన్సర్ట్ చేసేలాగా చేశారన్నమాట. అక్కడ ఒకవైపు పెట్టిన తర్వాత దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే మొత్తం దాన్ని పెట్టడానికి సరిపడినంత వాల్ లేదు. దాని కంటిన్యూషన్ అక్కడ షెల్ఫ్ వచ్చింది, వుడెన్ షెల్ఫ్. దాంట్లోకి మనము మేక్ కొట్టలేము, అందుకే ఆ పెట్టిన తర్వాత 2 మేకులు పక్కపక్కనే పెట్టించామన్నమాట. ఆ వుడెన్ దాంట్లోకి మనము మేకు వేయలేం కాబట్టి ఇటువైపు ఒక పక్కకే వాల్కి 2 మేకులు వేశారు. అక్కడ పెట్టేసిన తర్వాత దానికి సింపుల్గా స్పాట్ లైట్స్ పెడదాము అనుకున్నాము. అప్పటికప్పుడు వెళ్ళి చిన్న చిన్న స్పాట్ లైట్స్ తీసుకొచ్చామన్నమాట. వాళ్ళు వాళ్ళకి తెలిసిన ఒక ఎలక్ట్రీషియన్ పిలిచారు, ఆయన వచ్చేలోపే వాళ్ళు వాటిని పెట్టేశారు దానికి. మేము ముందే ఇట్లా పెట్టించాలనుకున్నాం కాబట్టి దానికి కావాల్సిన వైర్ లాగించి ఉంచాము ఇంట్లోకి రాకముందే. అయితే ఎలక్ట్రీషియన్ వచ్చిన తర్వాత అది పెట్టేటప్పుడు ఇది ఒక బాక్స్ లాగా ఉండి వైర్ లోపలికి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది, కానీ ఇట్లా పెట్టించేశారు కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండమని చెప్పారు. అవి వైర్ కట్ అవ్వకుండా చూసుకోమన్నారు, ఇంకా ఆ నీళ్లు ఉన్నాయి కదా పొరపాటును కూడా వైర్కి తగలకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పారనమాట. అలానే చేస్తున్నాను.
అక్కడ డైనింగ్ టేబుల్ వెనక మూలన ఎప్పుడు ఫిడిల్లీ ఫిగ్ ప్లాంట్ ఉండేది. అక్కడ కూడా ఒక చిన్న ఫ్లోటింగ్ షెల్ఫ్ పెట్టించాలనుకున్నాను. కాకపోతే అది పెట్టినా సరే ఆ ప్లేస్ డిస్టర్బ్ కాకూడదు, అక్కడ ఇరుక అవ్వకుండా ఉండేలాగా ఆ ముందుకు వచ్చిన వాల్ డెప్త్ ఎంత ఉందో అంతకన్నా లోపలికే పెట్టించామన్నమాట. ఫ్లోటింగ్ షెల్ఫ్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది, దానికి మనకు బయటికి ఏమీ క్లాంప్స్ లాంటివి కనిపించవు, జస్ట్ ఆ షెల్ఫ్ అలా గోడకు పెట్టేసినట్టు కనిపిస్తుంది. దానికి షెల్ఫ్కి పక్కన మూడు హోల్స్ చేస్తారు, అలాగే గోడకి మూడు మేకులు వేసేసి ఆ మేకులకి దీన్ని ఇన్సర్ట్ చేసేస్తారనమాట. యాక్చువల్గా అక్కడ గోడ దగ్గర లోపల అటువైపు బాత్రూమ్ ఉంది, అక్కడ ప్లంబింగ్ లైన్స్ ఉంటాయి లోపల, అది చూసుకొని జాగ్రత్తగా దాన్ని తగలకుండా పెట్టించాము. అలాగే హాల్లో బాల్కనీస్లో బెడ్రూమ్లో కూడా పెట్టించాను. దాని లోపల ఎంత ఉంటుంది ఇప్పుడు విడ్త్ అది పెట్టిన తర్వాత? 15 ఉండాలి లోపల. 125 12 సెంటీమీటర్స్ ఉంటుందా? 12.5. అది పని చేయండి కదా, పక్కన పెట్టేసేయండి, అది లేకుండా ఉంచుదాం. ఎందుకంటే సరిపోదు, సరిపోదు డెప్త్. అసలు అది కింద పడిపోకుండా ఉండాలని అడ్డంగా అలా పెట్టమని అడిగాను. ఇప్పుడు అది తీసేస్తే 15 ఉంది కదా, అది అంత కావాలి నాకు డెప్త్. అది పట్టాలి, కుండి పట్టకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోద్ది. మొన్న ఈ మధ్య ఒక వీడియోలో నాకు మీ కిచెన్ ఇంత ముందుగా లేదు, బాగా ఇరుగుగా అయిపోయిందని చెప్పి ఒకరు కామెంట్ రాశారు. యాక్చువల్గా చూస్తుంటే మాకు కూడా అలానే అనిపిస్తుంది సమ్ టైమ్స్, అది చిన్నగా అయిపోయినట్టు అనిపిస్తుంది, కానీ నిజానికి అది ఇరుకుగా అవ్వలేదు. ఇంతకుముందు ఎలా ఉందో అలానే ఉంది. కాకపోతే ఈ అన్ని మొక్కలు ఇవన్నీ తీగలు ఎలాడుతూ ఉంటాము, ఇంట్లో అన్ని మొక్కలు ఉండటం వల్ల చిన్నగా అనిపిస్తుంది అంతే. అదే ఇలా పెట్టేసిన తర్వాత నేను పెట్టడానికి కావాల్సిన మొక్కలు రెడీగా లేవు. నేను ఇంట్లో ఆల్రెడీ ఉన్న కొన్ని మనీ ప్లాంట్ మొక్కలు ఉంటాయి, అవి తీసుకొచ్చి పెట్టాను. అది ఉంది కదా ఆ చివరి ఆ బాల్కనీలో ఉండేది, అది ఇన్ని తీగలు అయితే ఉండేవి కావు, పైన కొంచెం మాత్రమే ఉండేది అనమాట. ఇక్కడ పెట్టిన తర్వాత ఇలా ఇన్ని తీగలు వచ్చినాయి. అలాగే ఇది కూడా చివర ఉంది కదా, ఇది కూడా మన ఇక్కడ ఇంట్లో ఉండేది కదా, ఫామ్లో ఇంటి ముందు వేలాడుతూ ఉండేది. అయితే అక్కడ ఇంటి ముందు అన్ని హ్యాంగింగ్ పాట్స్లో ఇవి కప్పలు, ఎగిరి కప్పలు ఉంటాయి కదా, ఫ్లయింగ్ ఫ్రాగ్స్, పాములు లాంటివి, పక్షులు గుడ్లు పెట్టడం అవన్నీ చేస్తున్నాయి ఎందుకని చెప్పేసి అక్కడ తీసేసేసి ఇక్కడ తీసుకొచ్చాను అనమాట. ఇది కూడా ఇన్ని తీగలు లేవు, దీనికి కొంచెమే ఉండేది, ఇక్కడ పెట్టిన తర్వాత పెరిగింది. ఏం చెప్తున్నానంటే నన్ను వీడియోస్లో అడిగారు, ఇది కుండీల్లో మీరు ఆల్రెడీ ఇంత పెద్ద తీగలున్నాయి తీసుకొచ్చి పెట్టారా లేకపోతే ఇక్కడ పెట్టాక పెరిగినాయా అడిగారు అనమాట. అందుకే చెప్పాను ఇక్కడ పెట్టాకే పెరిగినాయి, ఒక సంవత్సరం కాలంలో ఇంత పెరిగినాయి అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఇంతకుముందు నేను పెట్టిన ఈ ప్లేస్ ఈ వీడియోస్ చూస్తే ఇంత నీట్గా లేవు, కొంచెం తీగలు క్లమ్జీగా ఉన్నాయి. ఇవి ఎంత పెరిగినాయి అంటే కింద ఫ్లోర్కి అనుకునేంత పెరిగిపోయినాయి బాగా. మేము వాటిని కొంచెం అడ్జస్ట్ చేసి ఒక కుండీకి రౌండ్గా చుట్టి ఇక్కడ దాకా వచ్చేలాగా చేశాను అనమాట. యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు దాకా మేము వీటిని తీగలని మేము ఏమీ ముట్టుకోలేదు, ఇంతవరకు ఎట్లా వస్తే అలా ముంచేసాము. అయితే యాక్చువల్ మీద ఇలా ఉండాలనుకున్నాను అనమాట, ఇవాళ ఎటు వీడియో చేస్తున్నాం కదా అని చెప్పేసి కొంచెం వాటిని అరేంజ్ చేసాం. అప్పటి వరకు మేము అసలు వాటిని ముట్టుకోలేదు. మేము మొన్నటిదాకా ఈ మూడు మనీ ప్లాంట్సే ఉండేవి, ఇది ఇది అది, ఆ మిగిలిన మూడు మొక్కలు లేవు. ఒకటి ఇంత ముందు పెట్టి చచ్చిపోయింది, నిన్న వెళ్ళి మళ్ళీ ఒక కొన్ని మొక్కలు తీసుకొచ్చాను అనమాట. అంటే మీకు చెప్పేటప్పుడు ఒక ప్రాపర్గా చెప్పాలి,
అది మొత్తం అరేంజ్ చేస్తే దాన్ని ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుంది, దాని లుక్ ఎలా ఉంటుంది అనేది చెప్పాలి కదా, అందుకని పెట్టాను. ఒకవేళ వీడియో చేయాల్సిన అవసరం లేకపోతే ఇంకొంచెం రేఖ తీసుకొచ్చేదాన్ని మొక్కలు. మొత్తానికి ఇలానే పెట్టాలనుకున్నాను నేను. నాకు చాలామంది కామెంట్స్ రాశారు మనీ ప్లాంట్ మేము ఇంట్లో తీసుకొచ్చి పెడుతున్నాము కానీ అది బతకడం లేదు చచ్చిపోతుందని రాశారు. దీనికి మనం నిజంగా చెప్పాలంటే మనీ ప్లాంట్ని మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఎక్కువగా కేర్ చేయకపోయినా మనం అసలు పట్టించుకోకపోయినా కూడా దానికి వీలైనంత వరకు పొదగడానికి ట్రై చేస్తుంది అది. కాకపోతే మనం ఏమనుకుంటామంటే ఇండోర్ ప్లాంట్ కాబట్టి అంతసేపు వెలుతురు అవసరం లేదనుకుంటాము, కానీ అది కరెక్ట్ కాదు. అది ఎంత ఇండోర్ ప్లాంట్ అయినా సరే దానికి సఫిషియంట్ వెలుతురు ఉంటే అది బాగా పెరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పేదంతా ప్యూర్గా నా అబ్జర్వేషన్ అనమాట, నేను ఎక్కడ ఇంటర్నెట్లో వెబ్లో చేసి చెప్తుంది కాదు, నా అబ్జర్వేషన్తో నేను చెప్తున్నాను. డైరెక్ట్ సన్లైట్ లేకపోయినా పర్లేదు కానీ ఇండైరెక్ట్ బ్రైట్ లైట్ అనేది అవసరం. ఒకవేళ మనకి ఇండైరెక్ట్ బ్రైట్ లైట్ లేని, ఇండైరెక్ట్ లైట్ కూడా కాదు ఇండైరెక్ట్ బ్రైట్ లైట్ బాగా ధారాళంగా వెలుతురు వస్తే మనీ ప్లాంట్ చాలా హెల్దీగా పెరుగుతుంది అనమాట. ఇప్పుడు అదే మనీ ప్లాంట్ తీసుకెళ్ళి ఒక చీకటి గదిలో కొంచెం కూడా వెలుతురు లేని దగ్గర పెడితే అది పెరగదు. మీకు అది ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఒక చిన్న మనీ ప్లాంట్ని నేను మా అమ్మాయి రూమ్లో ఒక మూల పెట్టాను, అది ఒక్క ఆకు కూడా పెరగకుండా ఒక 1.5 ఇయర్ పాటు అలానే ఉందన్నమాట. అదే మొక్కను తీసుకెళ్ళి నేను బాల్కనీలో కొంచెం వెలుతురు వస్తున్న దగ్గర పెడితే వితిన్ ఏ వీక్ ఆకులు రావడం స్టార్ట్ అయింది అనమాట. సో మనీ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్ అన్నమాట వాస్తవమే, కానీ దానికి ఖచ్చితంగా ధారాళంగా వెలుతురు కావాలి. అంటే వెలుతురు లేకపోయినా బతుకుతాయి కానీ వెలుతురు ఉంటే చాలా బాగా ఆరోగ్యంగా ఎక్కువ పెరుగుతాయి అనమాట, అంతే డిఫరెన్స్. జాడీలో ఒక మనీ ప్లాంట్ పెట్టాను కదా, నేను ఇల్లు ఎలా ఫస్ట్ ఆర్గనైజ్ చేస్తున్నాను చూపించినప్పుడు ఆ వీడియోలో ఆ జాడీ చూపించాను. కాకపోతే అది అటువైపు ఉండేది, అది ప్లేస్ మార్చి ఆ మూల పెట్టాను. ఆ మూల ఎక్కువగా వెలుతురు రావట్లేదు, కొంచెం ఏదో కొంచెం వెలుతురు మాత్రమే వస్తుంది. ఆ వెలుతురుకేది అన్ని సంవత్సరాల నుంచి అంతే పెరిగిందనమాట, ఎక్కువ పెరగలేదు. మధ్యలో కొంచెం పెరిగినా సరే చిన్న కార్డు నేను కట్ చేసేసాను, ఇంతే పెరిగింది అంతే. సో అది వెలుతురు ఎక్కువ రాకపోతే ఎక్కువ పెరగదు కానీ చచ్చిపోదు, అలానే ఉంటుంది అనమాట. ఇక్కడ వీడియోలోనేమో నేను దీనికి కావాల్సినంత వెలుతురు ఇక్కడ రావట్లేదని చెప్పాను, కానీ చూస్తుంటేనేమో చాలా బ్రైట్గా అనిపిస్తుంది. కాకపోతే యాక్చువల్గా అది మన దృష్టితో కాకుండా మొక్కకు అవసరమైన విధంగా చూస్తే ఆ ప్లేస్లో దానికి అంత వెలుతురు కావాల్సినంత రావట్లేదు అనమాట, అందుకే అది త్వరగా పెరగదు మొక్క. కానీ యాక్చువల్గా మనకు కావాల్సింది కూడా అదే కదా, కిచెన్లో అట్లా జాడీలో పెట్టిన మొక్క త్వరగా పెరగకుండా కొంచెం ఉంటేనే మనకి బాగుంటుంది. ఇప్పుడు నేను గమనించిన దాని ప్రకారం ఇక్కడ చూడండి, కిచెన్లో ఇటువైపు వెలుతురు తక్కువగా ఉంది, అటువైపు బాల్కనీ నుంచి వెలుతురు బాగా వస్తుంది. నేను ఈ పైన పాట్స్ పెడితే పై నుంచి తీగలు కిందకు వచ్చినాయి కదా, ఈ తీగలు ఓన్లీ వెలుతురు ఉన్న వైపు మాత్రమే వచ్చినాయి అనమాట. ఈ వెనక వైపు అసలు తీగలు వాటంతరావే రాలేదు. ఈ ముందుకేసిన తీగలు కూడా మేము ఇంతకుముందు గజిబిజిగా ఉండేవి, కొంచెం సర్దాము, కొంచెం మంచిగా అరేంజ్ చేసాం కానీ అవి ఆటోమేటిక్గా ముందుకే వచ్చినాయి అనమాట తీగలన్నీ, అంటే వెలుతురు ఉన్న వైపుకే వచ్చినాయి. ఈ తీగలను చూస్తారా, ఒకటి రెండు తీగలు కూడా నేను వాటిని పెట్టాను అనమాట, ముందు లెంగ్త్ ఎక్కువైపోయిందని చెప్పి ఇటు వెనక్కి వేసాను తప్ప అవి రాలేదు. అయితే ఒకవేళ ఇలా వెలుతురు లేదు అయినా సరే ఇంట్లో పెంచుకోవాలి అనుకుంటే మనకి ఆర్టిఫిషియల్ లైట్ అన్నా ఉండాలి. మన లైట్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఆ లైట్లు ఉన్నా కూడా వాటి కింద పెరుగుతుంది. అయితే వీటిని నీళ్ళల్లో పెట్టచ్చు, మట్టిలో కూడా పెట్టుకోవచ్చు. నీళ్ళల్లో పెడితే కనీసం మనము వారానికి ఒకసారి నీటిని మారుస్తూ ఉండాలి. అయినా సరే ఒకవేళ వీలు పడక మర్చిపోయి ఒక నెల రోజులు రెండు నెలల్లో మార్చకపోయినా చచ్చిపోదు అది, బతికే ఉంటుంది కానీ కొత్త ఆకులు రావు, కొత్తగా తీగ పెరగదు అనమాట, అంతే తప్ప చచ్చిపోదు అది. కనీసం 7 రోజుల నుంచి 15 రోజులకు ఒకసారి కనుక మనం వాటర్ మారుస్తూ ఉంటే అది మంచిగా పెరుగుతుంది. మట్టిలో పెట్టామనుకోండి, మనం నర్సరీలో కొన్నప్పుడే వాళ్ళు మంచి పాటింగ్ మిక్స్ పెట్టి దాంట్లో పెట్టేసి ఇచ్చేస్తారు. సో మనం వీటికి న్యూట్రియన్స్ ఇవ్వాలా అంటే యాక్చువల్గా సంవత్సరం వరకు 2 ఇయర్స్ వరకు అవి ఏమీ ఎక్కువగా ఆశించవు న్యూట్రియన్స్. ఆ మట్టిలో కొద్దిగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది అనమాట. 2-1.5 ఇయర్స్ తర్వాత ఆకులు పండుబారిపోవటం కానీ త్వరగా ఎండిపోవటం కానీ గ్రోత్ లేకపోవటం కానీ అబ్జర్వ్ చేస్తే అప్పుడు కొద్దిగా న్యూట్రియన్స్ ఇస్తే మళ్ళీ మంచిగా కోలుకుంటాయి అనమాట, పెరుగుతూ ఉంటాయి. అంతే తప్ప అసలు ఇది మనకి ఎక్కువగా ఏమీ ఆశించాం అనమాట, ఉట్టిగా పెరుగుతాయి, నీళ్ళు దాకా బతికేస్తాయి అనమాట ఇవి. ఇప్పుడు ఇక్కడ కిచెన్లో ఇవి ఇంత బాగా వచ్చినాయంటే ఓన్లీ రీజన్ ఏంటంటే నేను 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి మాత్రమే వాటర్ ఇస్తూ ఉంటాను మర్చిపోకుండా వీటికి పైన వాటికి. వెలుతురు సఫిషియంట్గా అన్ని సీజన్స్లో సఫిషియంట్గా వీటికి వెలుతురు వస్తుంది కాబట్టి ఎంత బాగా పెరిగింది. ఇప్పుడు మనీ ప్లాంట్ మనకి బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్గా కూడా పనిచేస్తుంది. అంటే అది ప్రత్యేకించి ఎయిర్ని ప్యూరిఫై చేస్తుందని చెప్పడం కన్నా మనకు అవసరం లేని విషపూరితమైన వాటిని అది తీసేస్తుంది కాబట్టి మనకు ఆటోమేటిక్గా అది ఎయిర్ అనేది ప్యూరిఫై అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఉన్న ప్లేస్లో ఎయిర్ క్వాలిటీ అనేది మంచిగా ఉంటుందో అప్పుడు మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి. పాజిటివ్ వైబ్తో ఉన్నప్పుడు సరిగ్గా ఆలోచిస్తాము, సరిగ్గా ఆలోచించినప్పుడు
మన చేసే పనులు కూడా సరిగ్గా ఉంటాయి కాబట్టి మన లైఫ్ అనేది ప్రాస్పైర్గా అవుతుంది, ప్లస్ మన హెల్త్ వెల్త్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి అన్నమాట. ఆ విధంగా మనీ ప్లాంట్ అయిందని నేను అనుకుంటున్నాను. మనీ ప్లాంటే కదండి ఇది, దీని నుంచి తెలుసుకోవాల్సిన మెనీ థింగ్స్ ఉన్నాయి. అంటే మీరు ఇప్పుడు గమనిస్తే ఇక్కడ ఇప్పుడున్న ప్లేస్లో దీనికి ఉన్న స్థితిని బట్టి దీని ఆకులు ఇంతే ఉన్నాయి. ఇప్పుడు ఇదే మొక్కని తీగలు ఇక్కడ తెంపేసేసి తీసుకెళ్ళి కొబ్బరి చెట్టుతో మొదలలో పెట్టామనుకోండి, అక్కడ మంచి ప్రాపర్గా వాటర్ ఇస్తున్నాను అనుకోండి తేమగా ఉండేలాగా, గమనిస్తూ కొంచెం తర్వాత దాని ఆకులు ఇంత అంటే ఏనుగు చెవులంత పెరిగిపోతాయి అనమాట. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. నేను చూసింది అసలు మనీ ప్లాంటేనా ఇంకేదైనా అనుకున్నాను, కానీ మనీ ప్లాంట్కి అంత గొప్ప శక్తి ఉంది. అంటే తన ఉన్న స్థితిని బట్టి, అంటే తనకి వస్తున్న వెలుతురుని బట్టి, తనకి వస్తున్న వాటర్ని బట్టి, తన ఉన్న ప్లేస్ని బట్టి దాని ఎదుగుదల అనేది నిర్ణయించుకుంటుంది అనమాట. అది ఎంత గొప్ప విషయం అంటే దాన్ని మనకు ఆపాదించుకుంటే మనకున్న పరిస్థితిని బట్టి అనుగుణంగా మనం నడుచుకోవాలనేది ఈ మొక్క చెప్తుంది. ఇంకోటి గమనిస్తే దీని తీగలు ఉన్నాయనుకోండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆకులన్నీ ముందుకున్నాయి. ఎటువైపు నుంచి వెలుతురు వస్తుందో అటువైపుకే ఆకులు ఉన్నాయన్నమాట. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంటే ఆకు వెనక భాగం కనిపిస్తుంది. మీరు గమనిస్తే ఆల్మోస్ట్ అంత తీగలన్నీ అలానే ఉన్నాయి. అంటే ఇవి ఆకులు వెలుతురుని వెతుక్కుంటూ వెళ్తాయి అన్నమాట, చీకటిని వెతుక్కుంటూ వెళ్ళవు. మనం కూడా అంతే అండి, మన లైఫ్లో ఏమాత్రం పాజిబిలిటీ ఉన్నా సరే చెడు వైపుకి, తప్పు వైపుకి, నెగిటివ్ వైపుకి వెళ్లకుండా పాజిటివిటీ ఎటువైపు ఉందో, వెలుతురు ఎటువైపు నుంచి ఉందో అటువైపు వెళ్ళాలి అనేది మనకి ఎప్పుడు ఈ మొక్క తీగ ఈ ఆకులు గుర్తు చేస్తూ ఉంటాయి. మిగిలిన మొక్కల ఆకులు కూడా వెలుతురు వైపుకే ఉంటాయి, కానీ కొన్ని మొక్కలు వెనక్కి కూడా ఆకులు వస్తాయి, వెలుతురు లేని వైపు కూడా ఆకులు ఉంటాయి. కానీ పర్టికులర్గా మనీ ప్లాంట్ నేను అబ్జర్వ్ చేసింది ముందుకు పెరుగుతాయి వెలుతురున్న వైపు. అలాగే వాటి చుట్టూతా గాలిలో ఉండే మనకు అవసరం లేని విషతుల్యమైన వాటిని అది తీసేసుకుంటుంది. బొగ్గు పులుసు వాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్ని తీసేసుకుంటుంది. ఇంకా అవసరం లేని విషతుల్యమైన వాటన్నింటినీ అది గ్రహించేసి మనకి మాత్రం మనం పీల్చుకునే ప్రాణవాయువుని స్వచ్ఛంగా ఉండేలాగా చేస్తుంది. అలాగే మనం కూడా మన చుట్టూరా మనకు వినిపించే కనిపించే చెడుని మనలోనే ఉంచేసుకొని దాన్ని ఎవరికి స్ప్రెడ్ చేయకుండా ఓన్లీ మనలోని మంచిని మాత్రమే ఎదుటివారికి ఇవ్వాలి అని ఈ మొక్క చెప్తుంది. ఇప్పుడు యాక్చువల్గా ఈ మనీ ప్లాంట్ కాకుండా ఇంట్లో చాలా వేరే వేరే ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. మన యూజువల్గా ఇండోర్ ప్లాంట్స్ అనగానే ఓన్లీ మనీ ప్లాంట్, జీజీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ ఇలాంటి ఒక 4-5 రకాలే ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇవి కాకుండా ఇంట్లో పెంచుకోదగిన మంచి మంచి ఇండోర్ ప్లాంట్స్ ఇంకా ఉన్నాయి, అవేంటంటే నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఇండోర్ ప్లాంట్స్ అనగానే వాటికి లైట్ అవసరం లేదు అనుకోకూడదు, ఖచ్చితంగా వాటికి ధారాళమైన వెలుతురు ఇండైరెక్ట్ లైట్ అయినా ఉండాలి, లేదా ఆర్టిఫిషియల్ లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఆర్టిఫిషియల్ లైట్ అయితే ఎలాంటి ఆర్టిఫిషియల్ లైట్ యూజ్ చేయాలి, ఎన్ని గంటల సేపు ఉండాలి, వాటికి కావాల్సిన న్యూట్రిషన్ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాటి పాటింగ్ సాయిల్ ఎలా ఉండాలి, దానికి సంబంధించి నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో చెప్తే దాని లెంగ్త్ ఎక్కువైపోతుంది కదా, ఇంక మళ్ళీ దీని గురించి చెప్పాను కదా ఇవాళ వీడియోలో అని చెప్పి చెప్పడం లేదు. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.